అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ హజ్ బిన్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆన్ న్యూమరస్ ఒకేజన్స్ అండ్ హజ్ ప్రొడ్యూస్డ్ సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింకర్స్, రైటర్స్, స్టేట్స్మెన్ అండ్ లీడర్స్ విత్ గ్రేట్ విజన్ అండ్ ఫోర్ సైట్. ఆల్ ది 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్ హ్యావ్ దర్ యూనిక్ ఐడెంటిటీ అండ్ ఆర్ ఆల్సో బండెడ్ విత్ ఎ కామన్ థ్రెడ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ వన్నెస్ ఆఫ్ ది కల్చర్. తెలుగు అండ్ తెలుగు కల్చర్ ఈజ్ నాట్ న్యూ టు మీ ఆజ్ వీఆర్ నేబర్స్. వీ హ్యావ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ జగన్నాథ్ రథ జాత్ర అట్ పూరి. ఎస్టర్డే ఐ వాజ్ అట్ తిరుపతి టు సిక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ బాలాజీ అండ్ టుడే ఐఎమ్ అట్ ది అబోర్డ్ ఆఫ్ మా కనకదుర్గ. ది డివైన్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దర్ ఫర్ అస్ అండ్ ఐ హోప్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్ విల్ సెటిల్ డౌన్ సూన్ అండ్ మూవ్ అహెడ్ టువర్డ్స్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ. అట్ ది అవుట్సెట్ ఐ కంగ్రాచులేట్ ది యంగ్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ హిజ్ స్టూపెండస్ విక్టరీ అండ్ ఐఎమ్ టోల్డ్ దట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఎ న్యూ కన్సెప్ట్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్ బై సెట్టింగ్ ది ప్రయారిటీస్ ఆన్ ఏ మోడ్ దట్ రిచెస్ ది ఇంటెండెడ్ సెక్షన్స్ ఇన్ ది మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్. ఐఎమ్ గ్లాడ్ టు హియర్ అవర్ ది అప్రూవ్స్ అండ్ ది పదజాత్ర ఆర్ మాస్ కంటాక్ట్ ప్రోగ్రామ్ విచ్ హీ హ్యాడ్ అండర్టేకెన్ కవరింగ్ ది లెంగ్త్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ది పీపుల్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ అండ్ రికార్డింగ్ దర్ గ్రివాన్సెస్ అండ్ ఫ్రమ్ ది అక్యుములేటెడ్ ప్లైట్ ఆఫ్ ది పీపుల్ హీ హ్యాడ్ డ్రాఫ్టెడ్ ది నవరత్నస్ ఆర్ 9 జెమ్స్ విచ్ ఫార్మ్డ్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ హిజ్ ఎలక్షన్ మేనిఫెస్టో దట్ గేవ్ హిమ్ ఏ డిసైసివ్ వర్డిక్ట్. ఐఎమ్ టోల్డ్ దట్ హిజ్ విజన్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ మెడికేర్ టు ఎవరీ సిటిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్లాస్, క్రీడ్ ఆర్ పొలిటికల్ అఫిలియేషన్ వాజ్ అన్ ఇంప్రొవైజ్డ్ వర్షన్ ఆఫ్ సిమిలర్ స్కీమ్స్ విచ్ వర్ లాంచ్డ్ బై హిజ్ ఫాదర్ లెట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, హూ హాజ్ ఇన్స్పైర్డ్ ది ఎంటైర్ నేషన్ బై హిజ్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ స్కీమ్స్. ఎడ్యుకేషన్ ఇస్ ది అదర్ ఫీల్డ్ హుజ్ ది యంగ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ లేయింగ్ మోర్ ఫోకస్ ఆన్ అండ్ డిరైవ్డ్ మెథడాలజీ టు ఇంప్రూవ్ లిటరసీ రేట్స్ ఆన్ ది హ్యాండ్ అండ్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆన్ ది అదర్ గివింగ్ ఇన్సెంటివ్స్ టు ది మదర్ ఫర్ సెండింగ్ హర్ 2 చిల్డ్రన్ టు స్కూల్ విల్ బి బూన్ టు ది పూర్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇట్ విల్ బి ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఏ గ్రేట్ సోషియో ఎకనామిక్ చేంజ్ దట్ విల్ బి అసర్డ్ ఇన్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఆర్ ది స్కీమ్ గెట్స్ అండర్ వే అండ్ సింక్ ఇన్ టు సిస్టమ్ బ్రింగింగ్ డిజైర్డ్ రిజల్ట్స్. బిసైడ్స్ ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ టు ది మదర్ టు సెండ్ ది చిల్డ్రన్ టు స్కూల్ ది స్కీమ్ విల్ ఆల్సో ఎలిమినేట్ సోషల్ ఈవిల్స్ లైక్ చైల్డ్ లేబర్ అండ్ ఇంప్రూవ్ ది లిటరసీ రేట్స్. ఐఎమ్ టోల్డ్ దట్ ది స్కీమ్ విల్ బి ఇన్ ఫోర్స్ అంటిల్ ది చైల్డ్ క్లియర్స్ క్లాస్ 12 ఆర్ ఇంటర్మీడియట్ అండ్ ది ఫీజ్ రీఇంబర్స్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ దర్ ఆఫ్టర్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ హైయర్ స్టడీస్. ట్రీటింగ్ ది మనీ స్పెండ్ ఆన్ ది ఎడ్యుకేషన్ అస్ ఎ కెపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ సంథింగ్ విచ్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్ యాజ్ వెరీ ఫ్యూ పీపుల్ మే థింక్ ఇన్ దోస్ టర్మ్స్ ఆర్ ది రిజల్ట్స్ మే టేక్ లాంగ్ టైమ్ సే 15 ఇయర్స్ ఆర్ మోర్ ఫ్రమ్ ది డే ఆఫ్ జాయిన్ స్కూల్ టు కమింగ్ అవుట్ ఆఫ్ ప్రొఫెషనల్ కాలేజెస్. బట్ ఇట్ ఈ మనీ వెల్ స్పెండ్ అండ్ వైజ్లీ స్పెండ్ యాజ్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ది సొసైటీ బై మెనీ నచ్చెస్. ఐఎమ్ టోల్డ్ అగ్రికల్చర్ ఈజ్ ఎ
prioritized area and farmers' welfare is high on the government agenda, right from providing seed capital to quality seeds, fertilizers and pesticides, and assuring market price is a great thing for the farming community. Besides disbursing social security pensions, the state government has taken up a bold step for decentralization of administration by setting up village secretariats and appointing village volunteers who will deliver the government schemes at the doorsteps of the villagers. The bond of culture and heritage always keeps people happy, and after having a darshan of Lord Balaji at Tirupati, I am here in the heartland of Ma Kanakadurga, and I pray to them to bestow their blessings on the state to progress and prosper, overcoming all shortcomings. It is highly embarrassing for me that some person started addressing me as His Excellency or Mahamahim, since the date of my appointment as the Governor of Andhra Pradesh. This creates a barrier between me and the people. From the very beginning of my political career, I have been serving the people in different capacities. I am a proud Indian, and as Governor of Andhra Pradesh, I am not only the first citizen of the state, I am the first servant of the people. I therefore very earnestly appeal to all concerned for not addressing me as His Excellency or Mahamahim. I am deeply committing myself to serve the people of Andhra Pradesh and extend all my cooperation for the overall development of the state. Jai Hind. With the kind permission of the Honorable Chief Justice, now I read out the warrant of appointment issued under the hand and seal of the Honorable President of India, appointing Sri Biswabhushan Harichandan as Governor of Andhra Pradesh. By virtue of the power vested in me by Article 155 of the Constitution of India, I, Ramnath Kovind, President of India, hereby appoint Sri Biswabhushan Harichandan to be the Governor of Andhra Pradesh with effect from the date he assumes charge of his office, given at Rashtrapati Bhavan, New Delhi, this 16th day of July in the year 2019, 25th Ashada, 1941 Saka, in the 70th year of the Republic of India. Now, I request the Honorable Chief Justice of High Court of Andhra Pradesh to administer the oath of office to the Governor Designate. I
Vishwabhushan Harichandan. Do swear in the name of God. Do swear in the name of God. That I will faithfully execute the office of the Governor of Andhra Pradesh. I will faithfully execute the office of the Governor of Andhra Pradesh. And I will do to the best of my abilities. Preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself. Preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself. To the service and well-being of the people of Andhra Pradesh. To the service and well-being of the people of Andhra Pradesh. Signature. Please be With the permission of Honorable Chief Justice, I conclude the swearing-in ceremony. May I request all of you to rise for the national anthem. I request all the dignitaries here, the invitees, to join us for the high tea.